ముందుకు పత్తుంటది. ఇలా కేరళలో అక్కడి ముఖ్యమంత్రి గారికి ఏమైనా సమస్య వస్తే గవర్నర్ తోటి మాట్లాడుకుంటారు, కానీ అక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాన్ని మాత్రం నిషేధించలేదు. ఇవాళ తమిళనాడులో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఉన్న జాగాలలో కూడా గవర్నర్లని ఇవాళ ఎక్కడ కూడా అగౌరవపరిచిన పద్ధతి కానీ, ఫిల్తీ లాంగ్వేజ్ వాడిన పద్ధతులు కానీ ఉత్సవాలు నిషేధించిన సందర్భం లేదు. కానీ ఉత్సవాలను కూడా నిషేధించినటువంటి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణగా చరిత్రకెక్కింది. ఇవాళ దీని మీద తప్పకుండా కేంద్ర హోంమంత్రి గారికి మాలాంటి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా చెప్పేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వీరి పుట్టుక ఫ్యూడల్ కుటుంబాల్లో పుట్టుక అని చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు దేవేంద్ర గౌడ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ దొరలెక్క వివరిస్తున్నామంటే అవును నేను దొరనే అని చెప్పినటువంటి వ్యక్తి, దొరలకు ఉండేటువంటి సహజ లక్షణం ఏంటంటే పురుషాధిక్యత నరనరాన్ని చెందించుకున్న వాళ్ళు కాబట్టి స్త్రీల పట్ల చులకన భావం ఉంటుంది. ఫ్యూడల్ భావజావన ఉన్నవాళ్ళు కాబట్టి మనిషి పట్ల సంకృతమైన భావన కూడా ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల కాలం పాటు మహిళా మంత్రులు లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిపినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. అంతేకాదు ఇవాళ ఒక్క బీసీ మహిళ ఎమ్మెల్యేలు లేకుండా శాసనసభ నడుపుతున్న వ్యక్తి కేసీఆర్ గారు. మాట మాట్లాడితే మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్లు కావాలని ఇలా మమ అనిపించి ఒక తీర్మానం చేస్తుండొచ్చు, కానీ ఆచరణ మాత్రం ఇవాళ ఆయన వైఖరి ఏందో. 5 సంవత్సరాల కాలం పాటు మంత్రివర్గంలో మహిళలు లేకుండా, ఒక ఎస్సీ మహిళ లేకుండా, ఒక బీసీ మహిళ లేకుండా చేశారు. ఒకే ఒక మహిళ ఉండే బొడిగ శోభ గారు, ఉద్యమకారిణి, మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఇవాళ టికెట్ ఇవ్వకుండా ఈ మహిళ నా చెప్పు చేతుల్లో ఉండదని, ఈ మహిళ బానిసత్వంతో ఉండదని, ఈ మహిళ ప్రశ్నించే తత్వం ఉండదని చెప్పి ప్రశ్నించే వారు ఉండడానికి ఆస్కారం లేదని చెప్పి ఉన్నొక్క గొంతు నొక్కి మహిళా జాతిని అవమానపరిచిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు.